పల్నాడు దక్స్ ఒక తాలిబాన్ రాజ్యం లాగా ఉందండి. చెంబల్లో అన్నా ఆ బందిపోట్లు అవసరమైనప్పుడు వస్తారు, దోచుకుంటారు, దాడులు చేసిపోతారు. ఈ అరాచకాలు గత 5 సంవత్సరాలుగా పల్నాడు ప్రజలు మరి పడుతూ చవి చూస్తున్నాయని, ఓటమి భయం వెంటాడుతూ ఉంది. దాంతో ఫ్రస్ట్రేషన్ తో అధికారం కోల్పోతున్నాం అని ఒక ఆలోచనతో ఈరోజు మనం అధికారం కోల్పోతే రేపు మన పక్కన అనుచరులు ఉండాలి అంటే వాళ్ళు స్వేచ్ఛగా ఉండకూడదు. వాళ్ళని ఏదో ఒక కేసుల్లో తన అనుచరులనే తను ఇరికిస్తే వాళ్ళు ముద్దాయిగా ఉంటే వాళ్ళు వీళ్ళ పక్కన తిరుగుతూ ఉంటారు. ఉదాహరణకి దానికి చిన్నాయిపాలెం సరస్వతి భూముల ఇన్సిడెంట్ సార్. 10 సంవత్సరాల క్రితం, సుమారు 9-10 సంవత్సరాల క్రితం అక్కడ గ్రామం మీద పడి రైతుల్ని కొట్టి దయాందోళనకు గురి చేసి ఇదే పిన్నెల్లి సోదరులు నియోజకవర్గం హద్దులు దాటి అక్కడ బీభత్సం సృష్టించారు. ఆ కేసులో సుమారుగా 150 మంది ముద్దాయిలు 10 సంవత్సరాలుగా తన చుట్టూ దిప్పుకుంటా ఉన్నాడు. అలాగే వీళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా ఇరికిస్తే వీళ్ళు తన చుట్టే ఉంటారు. వాళ్ళ రక్షణ కోసం కావచ్చు, ఆ కేసును కొట్టేయించుకోవడం కోసం కావచ్చు, నా చుట్టే ఉంటారనే ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు ఓటమిలో తనకి కాపలా కుక్కలు కావాలనే ఆలోచనతో ఇవన్నీ చేస్తా ఉన్నాడు. ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయాలి అనే ఒక ఆలోచనతో చేస్తా ఉన్నాడు.